అందరికీ నమస్కారం. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక్కడ మనం ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ నుంచి రాష్ట్ర మంత్రి రోజా మరోసారి బరిలోకి దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రోజా గారితో మాట్లాడబోతున్నాం ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న ఈ సమయంలో. రైట్, రోజా గారు నమస్కారం అండి. నమస్తే, హౌ యూ? ఎలా ఉన్నారు? ఫైన్. సో మొత్తానికి అయితే ఎన్నికల ప్రచారం రెడీ అవుతున్నారు, ఎలా ఉంది గత 5 సంవత్సరాలు ఎలా గడిచింది, ఈసారి ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా చాలా హ్యాపీగా ఉంది జగనన్న నాయకత్వంలో వర్క్ చేయటం. ఎందుకంటే అంతకుముందు అపోజిషన్ లో కూడా ఎమ్మెల్యేగా నేను చేయటం చూశారు. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చకపోవటము, అండ్ ఆయన వస్తే కరువు కాటకాలు ఎలా వస్తాయి మీకు తెలుసు. సో ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఉండటం వల్ల ఆ రిఫ్లెక్షన్ నా మీద పడుతుంది. మా ప్రభుత్వం కాదన్నా నువ్వు ఎమ్మెల్యే కదా, నువ్వు కొట్లాడి చేయాలనేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. జగన్ గారు ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా ఈరోజు 99% పూర్తి చేశారు. సో ధైర్యంగా గ్రామాల్లోకి వార్డులకు వెళ్ళి మీ ఇంటికి దో ఇవన్నీ చేశాం, అదే మీకు ఇల్లు ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం, అమ్మఒడి ఇచ్చాం, చూడండి ఇట్లా ఎవరైనా చేశారా? సో మా ప్రభుత్వం మేమే చేసాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఓటేయండి అని ధైర్యంగా అడుగుతున్నాం. అండ్ ఎక్కడ చూసినా వర్షాలు బాగా పడి రైతులు హ్యాపీగా ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలు వాళ్ళ గ్రామాల్లో నుండి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చడమే కాకుండా వాళ్ళకి రైతు భరోసా కింద 13,500 ఎప్పటికప్పుడు ఇవ్వటం కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉంది. రోజా గారు, చాలా క్లిష్టతరమైన 5 సంవత్సరాలు అంటే మీరు మంచి పనులన్నీ చేస్తున్న సమయంలో కూడా మీకు అనేక సవాళ్లు వచ్చాయి 5 ఏళ్లలో. మీరు ఫస్ట్ 2 ఏళ్ళు మీకు రాష్ట్ర మంత్రి ఎందుకు చేయలేదని చెప్పి చాలా మంది మిమ్మల్ని కొంత నిరుత్సాహపరిచే ప్రయత్నం కూడా చేశారు, కానీ అన్ని తట్టుకుని నిలబడ్డారు. ఈసారి నగిరి ప్రజలు మిమ్మల్ని ఏమని కోరుకుంటున్నారు? నిజంగా జగనన్నకి నా మీద చాలా అభిమానం ఉంది. ఒక సిస్టర్ లాగే ఎప్పుడు చూసుకున్నారు నన్ను, నేను ఆయన వెనక నడుస్తున్నప్పటి నుంచి, పార్టీ పెట్టక ముందు నుంచి. సో ప్రతి ఇష్యూలో కూడా నాకు ఆయన సపోర్టివ్గానే ఉన్నారు. ఆయన నాకు మినిస్టర్ ఇవ్వనప్పుడు కూడా నేను బాధపడలేదు, ఎందుకంటే నాకు తెలుసు అన్నకి ఎప్పుడు ఏం చేయాలి నాకు అనేది ఆయనకు తెలుసు. సో ఆయన కూడా అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ టైం సీఎం అయ్యారు. సో ఆ క్యాబినెట్ కూర్పులో జిల్లాకి క్యాస్ట్ వైజ్గా ఇచ్చేటప్పుడు మిస్ అయ్యి ఉండొచ్చని నేను కూడా అడ్జస్ట్ అయ్యాను. అండ్ కరెక్ట్ టైంలో అన్న నాకు మినిస్టర్ ఇచ్చారు. సో 2 ఇయర్స్ 2.5 ఇయర్ నేను ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ, జగనన్న ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, ఒక పట్టు సాధించాక మినిస్ట్రీ వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ వేగవంతం చేయడానికి నాకు అవకాశం వచ్చింది. అండ్ ఈరోజు నగిరిలో చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు. గతంలో మీరు చూస్తే అందరూ పెద్ద పెద్దవాళ్ళు, 30-35 ఏళ్ళుగా 4-5 సార్లు గెలిచిన వాళ్లే, కానీ ఆ రాజకీయాలు వేరు. మండలానికి ఒకరిని పెట్టుకొని ఏదో రాజకీయం చేశారు, ఇప్పుడు అట్ట లేదు. ప్రతి విలేజ్కి ఏం కావాలో విలేజెస్ మనం నిలదీసి అడిగే పరిస్థితికి చైతన్యం అయ్యారు. సో ఈరోజు మీరు చూస్తే ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి వారి సమస్యలు వారి ఊర్లోనే పరిష్కరిస్తున్నాం, వారి వార్డులో సమస్యలు వాళ్ళ వార్డులోనే పరిష్కరిస్తున్నాం. ఇవి కాకుండా గడప గడపకు మన ప్రభుత్వము పల్లె నిద్దరుల ద్వారా ఆ విలేజ్లో కానీ వార్డులో కావలసిన మౌలిక సదుపాయాలు, రోడ్లు, లైట్లు, డ్రైనేజ్లు ఇవన్నీ కూడా చేసి ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా చూపించమంటే చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఇవే కాకుండా ఇక స్కూల్స్ రెనోవేషన్ చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి స్కూల్ కూడా నాడు నేడు కింద ఎలా రెనోవేట్ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్తో ప్రజలకు అందించాం. అలాగే పిహెచ్సిల్ని 100-బెడ్డెడ్ CHCని రెనోవేట్ చేసి ప్రజలకి అన్ని ఫెసిలిటీస్తో, డయాలసిస్ సెంటర్తో కూడా నేను అందించాను ఈరోజు, అది గర్వంగా చెప్పగలను. అండ్ అర్బన్ హెల్త్ సెంటర్లు అర్బన్లో 2, నగిరిలో 2, పుత్తూరులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కాకుండా పాలిటెక్నిక్ కాలేజ్ కట్టాం 7.5 కోటి పెట్టి, ఐటీఐ కాలేజ్ కట్టినాం, అండ్ 2 జూనియర్ కాలేజీలు నింద్రా విజయపూర్లో తీసుకొచ్చాం. ఈ ఇయర్ మళ్ళీ 2 కో-ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇటు విద్య, అటు వైద్యం అండ్ టెంపుల్స్, నాకు భక్తి ఎక్కువ మీ అందరికీ తెలుసు. సో గుళ్ళు రెనోవేషన్స్, కొత్త గుడి దేశమ్మ, ఇక్కడ గ్రామ దేవత చాలా పవర్ఫుల్, చాలా పెద్ద టెంపుల్ చక్కగా కట్టి అమ్మ ఆశీస్సులతో కుంభాభిషేకం కూడా చాలా ఘనంగా చేశాం. ఆ తల్లి ఆశీస్సులు నగిరి నియోజకవర్గం మీద ఎప్పుడూ ఉండాలి, అందరం బాగుండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మసీదులన్నీ కూడా రెనోవేషన్కి, కాంపౌండ్ వాల్స్కి, వాళ్ళకి శ్మశానాల్లో బోర్కి అన్నీ కూడా 2 క్రోర్స్ దాకా వాళ్ళకి శాంక్షన్ చేసి ఇచ్చా. షాదీమాల్ కట్టించినాను 2.5 క్రోర్ పెట్టి. అలాగే టీటీడీతో ఒక కళ్యాణ మండపం వడమాలపేటలో కట్టించాను అప్లాయిగుంట్లో. ఇంకోటి ఇక్కడ బుగ్గ టెంపుల్ దగ్గర స్టార్ట్ అయింది, వర్క్ జరుగుతుంది. అట్లా ఇవి అవన్నీ కాకుండా
ఎక్కువ మంది ప్రజలకు యూజ్ అయ్యేటివి వాళ్ళు కోరుకున్నవి చేసుకుంటున్నారు. జగనన్న ఏమన్నారు, మీరు చేసిన పనులు చూసి ఎన్ని మార్కులు వేశారు రోజా గారికి? నన్ను ఎప్పుడు సబాష్ అనే అంటాడు, నేను గుడ్ స్టూడెంట్ ని. అంతేనా? పార్టీకైనా ప్రజలు ఓటేసిన ప్రజలకైనా ఎప్పుడూ కూడా అక్కడ గుడ్ స్టూడెంట్ ని, ఇక్కడ గుడ్ ఎమ్మెల్యే. కానీ మీ మీద చాలా అంటే విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు, ప్రతిపక్షాలు అనేక రకాల దాడులు చేశారు, ఇప్పుడు వాళ్ళ బలం పెంచుకోవడానికి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా బరిలోకి దించారు రోజా గారు. ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా మీరు రాష్ట్ర మంత్రి కాబట్టి బలం జగనన్న, మా బలగం నగిరి ప్రజలు. సో నేను ఆర్టిస్ట్ అయినా ఎవరిని పిలిచి ఈరోజు ప్రచారం ఎందుకు చేసుకోవట్లేదు అంటే, మా బ్రాండ్ అంబాసిడర్ మాకు జగనన్న. జగనన్న ఫోటో, జగనన్న మేనిఫెస్టో చాలు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవటానికి. సో వాళ్ళకి గెలిచే బలం లేక పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నారు, బీజేపీని తెచ్చుకున్నారు, ఏమి అవ్వలా. ఇప్పుడు చిరంజీవి గారిని తెచ్చుకుంటారు. ఆల్రెడీ చిరంజీవి గారు పీఆర్పీ పెట్టినప్పుడు ప్రజలు ఆయనకి ఒక సీట్స్ ఇచ్చారు, 18 సీట్స్ దాకా ఇచ్చారు. మరి ఆయన ఎందుకు కొనసాగకుండా దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఎమ్మెల్యే సీటుకు కూడా రిజైన్ చేసి ఎందుకు కేంద్ర మంత్రి కోసం అన్ని చేశాడనేది ప్రజలు గమనించారు, ఎవరు కూడా మర్చిపోలేరు. అండ్ ఈరోజు ఎందుకు వస్తున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తారు. సో అది చిరంజీవి గారు రాకుండా ఉండింటే కొంచెం బాగుండేది ఆయనకి, ఆయన రావటం వల్ల వీళ్ళకేం ఉపయోగం లేదు. ఏ ఉపయోగం లేదంటారు? అటు పిఠాపురంలో కూడా అంటే ఇంట్లో ఉండే కుటుంబ స్టార్స్ అందరినీ బరిలోకి దించి ముమ్మరంగా ప్రచారం తీవ్రతరం చేసే ప్రయత్నం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని బట్టి మీకేం తెలుస్తుంది, పవన్ కళ్యాణ్ 0 అని తెలుస్తుందా లేదా? పవర్ స్టార్ అన్నప్పుడు ఆయనకి వేరే వాళ్ళ పవర్ ఏమవసరం? పవర్లెస్ స్టార్ కాబట్టి పవర్ కోసం అందరినీ పిలుచుకుంటూ ఉన్నాడు అనేది ఇక్కడ అర్థమైపోయింది. అది కూడా ఒక మహిళ మీద, వంగ గీత గారి మీద నించోని ఆయన ఇలా అంటే ఇంక జగన్ గారి మీద నించుంటానని బీరాలు పలికాడు. మరి ఆయన పరిస్థితి ఏమై ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ప్రజలు గమనించేది ఒకటే, 175 సీట్లు పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేయించాడు 2019లో. అప్పుడు రాని కుటుంబ సభ్యులు, అప్పుడు రాని మెగాస్టారు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు ఎందుకు అప్పుడు చేయని ఫండింగ్, ఇప్పుడు ఎందుకు ఫండింగ్ చేస్తున్నారు? ఇది ఆలోచిస్తేనే ప్రజలకి పూర్తిగా అర్థమైపోతుంది. మీరు చెప్పండి, ఎందుకు ఒకళ్ళు ఆలోచించలేని ప్రజలకి ఎందుకు వస్తున్నారని? ప్రజలు నాకన్నా తెలివైన చెప్పాల్సిన అవసరం లేదు. రోజా గారు, మీ సొంత పార్టీలోనే మీకు ఇబ్బందులు పెట్టే వ్యక్తులు ఉన్నారని చెప్పి ఒక ప్రచారం ఉంది. మీకు ప్రస్తుతం ప్రతిపక్షాల నుంచి సవాల్ అంటారా, లేక సొంత పార్టీ నాయకుల్ని బుజ్జగించి కలుపుకుపోవడంలో ఇబ్బంది అంటారా? అది అన్ని ఫీల్డ్స్లో ఉంటుందండి. ఎప్పుడూ కూడా ఒకరు ఎదుగుతూ ఉంటే ఖచ్చితంగా అపోజిషన్ ఎలా ఉంటుందో స్వపక్షంలో కూడా విపక్షం అనేది ఉంటుంది. అది ఫ్యామిలీలో అయినా, ఏ డాక్టర్స్ అయినా, యాక్టర్స్ అయినా, పొలిటీషియన్స్ అయినా, అందరికీ ఉంటుంది. దాన్ని మనం ఫేస్ చేసి ఎప్పుడైతే పైకి వస్తామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఎవరైనా ఈరోజు సక్సెస్ అయ్యారు అంటే ఈ కష్టాలు, అవమానాలు, వెన్నుపోట్లు తట్టుకొని నించున్నవాడే సక్సెస్ అవుతాడు. ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి. అసలు ఆయన ప్రజలకు ఎంత మంచి చేయాలని, తన తండ్రి పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి, తన తండ్రిని అభిమానించిన ప్రజలెవరూ కూడా నష్టపోకూడదు అని వాళ్ళ కోసం, లీడర్షిప్ కోసం వచ్చాడు. ఆయనకేం డబ్బు లేక వచ్చాడా? లేకపోతే అప్పుడు పదవి కూడా ఎంపీ గారు ఉన్నారు కదా, వాళ్ళు కేంద్ర మంత్రిని కూడా చేస్తామన్నారు కదా. అవును, కేవలం తన తండ్రిని అభిమానించిన ప్రజలు అనాథలు కాకూడదని వచ్చారు. ఆ తర్వాత ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని వన్నుపోట్లు, ఆఖరికి ఆయన ప్రాణాలు తీయాలని ఆ రోజు కత్తితో దాడి చేశారు, మొన్న రాయితో దాడి చేశారు. ఇన్ని వచ్చినా ఎందుకు తట్టుకొని ముందుకెళ్తున్నాడు అంటే ఆ ప్రజల చిరునవ్వు చూడటానికి. ఎవరైనా వచ్చినప్పుడు మీరు చూసారా, ఆ వికలాంగులు కానీ, ముసలోళ్ళు కానీ, పిల్లలు కానీ ఆ ఎండల్లో పరిగెత్తుకుంటూ వచ్చి అన్నం చూస్తుంటే దీనికోసం ఎన్ని కష్టాలైనా పడవచ్చు, ఎన్ని అవమానాలైనా పడవచ్చు, ఇంతమందికి మనం మంచి చేయగలుగుతున్నామని ఒక సంతృప్తి ఉంటుంది. సో అదే మా ఇన్స్పిరేషన్, జగనన్న చూసి మేము అదే ఫాలో అవుతున్నాం. సో నిజంగా ఎవరైనా మనకు వెన్నుపోటు పొడవాలి అనుకుంటే, నిజంగా వాడికి ఏదైనా కష్టమో నష్టమో జరిగి మనకు వెన్నుపోటు పొడవాలనుకుంటే ఓకే, మనం కూడా సారీ చెప్పి కాంప్రమైజ్ అవ్వచ్చు. అలా కాకుండా బాగా తిని, బాగా అనుభవించి పదవులు కావాలని వెన్నుపోటు పొడిస్తే భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రోజు వాళ్ళకి పొడుస్తాడు. రైట్. రోజా గారు, ఇదే పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఏదైతే ఉందో, సాక్షాత్తు సోదరి మండలు ఇద్దరు కూడా బరిలోకి దిగి చాలా నెగిటివ్గా ప్రచారం చేయడానికి మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జగనన్న పరిపాలిస్తూ ఆయన చేస్తున్న పనులు కానీ, ఆయన వెళ్తున్న తీరు కానీ చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ మన దురదృష్టం అని చెప్పచ్చు, షర్మిల లాంటి అమ్మాయి అసలు ఆమెకి మనమంతా ఎంత అండగా ఉన్నాము, అలాంటిది ఆవిడ ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకొని ఈ విధంగా బిహేవ్ చేస్తుందో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఈరోజు అందరూ కూడా బాధపడుతున్న విషయం అదే. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు
మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు నాకు తెలిసి స్వర్గంలో. కానీ ఆయన సంతోషపడి ఉంటారని ఆవిడ చెప్పింది కదా. ఖచ్చితంగా పడరండి, ఎందుకంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఏ తెలుగుదేశంతో అయితే పోరాడాడో ఆ తెలుగుదేశం ఇంటికే పసుపు చీర కట్టుకపోయి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళని పిలిపించి వాళ్ళని సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి గౌరవం చేసింది తప్ప తన సొంత అన్న తన్ని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచి తనకి అన్ని స్థాయిల్లో అండగా నిలిచిన అన్నని ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుందంటే దేనికోసం మనం అర్థం చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చి తల్లిని అన్నని అవమానించి పార్టీలోంచి తరిమేసిన కాంగ్రెస్తో ఈరోజు మళ్ళీ జతగట్టి ఆమె అక్కడ అదేదో తెలంగాణలో తీసుకొని ఉండొచ్చు కదా, నేను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా నేను నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానన్న వ్యక్తి ఎందుకు తెలంగాణ ప్రజల్ని గాలికి వదిలేసింది, ఆమె పెట్టిన పార్టీని ఎందుకు గాలికి వదిలేసింది. ఈరోజు జగనన్నని 19 నెలలు జైల్లో దొంగ కేసులు పెట్టి పెట్టారు, అవమానించారు, ఏ రోజైనా పార్టీని గాలికి వదిలేసిపోయాడా? పోలేదు కదా. తండ్రి మీద ఉన్న గౌరవం ప్రేమతో ఆయన ముందుకు నడిచాడు, ఈమె స్వార్థంతో ముందుకు నడుస్తుంది అంతే. ఇది ప్రజలు గమనిస్తున్నారు, 100% గమనిస్తున్నారు. రోజా గారు మొత్తం మీద అయితే ఈసారి మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలు కావచ్చు, టీడీపీ నాయకులు మీ మీద వ్యక్తిగతంగా కక్షగట్టి చేసిన విమర్శలు కావచ్చు, ఇవన్నీ ఏ మేరకు అంటే సవాల్గా మారుతాయి అంటారు ఈ ఎలక్షన్లో? గతంలో కూడా మీరు చూశారు 2014 to 2019 ఏ విధంగా నా మీద కక్షగట్టి అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ మహిళా పార్లమెంట్లో కానీ నన్ను అవమానించిన తీరు, రూల్స్ విరుద్ధంగా సస్పెండ్ చేసిన తీరు, నా మీద ఏ కేసు లేకుండా నన్ను పోలీసులు అందరూ కూడా కిడ్నాప్ చేసి డీటైన్ చేసిన విధానం ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఒక్క ఆడపిల్లని ఆమె అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పలేకుండా, ఆమె చేస్తున్న పోరాటానికి సమాధానం చెప్పలేకుండా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారనేది అర్థం చేసుకున్నారు, నాకు అండగా నిలబడ్డారు. కాబట్టి నేను ఈరోజు కంటిన్యూస్గా సక్సెస్ అవుతూనే వచ్చాను. అలాగే ఈరోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి మనసున్న నాయకుడు సంక్షేమ సామ్రాట్ అని చెప్తా, ఎందుకంటే ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు చేయలేని ఎన్నో సంక్షేమ పథకాలు మన రాష్ట్రం నష్టాల్లో కష్టాల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళ్తూ రాష్ట్రాన్ని కూడా లాభాల బట్టలో నించోపెట్టాడు. అలాంటి జగన్ మీద ఒక మాట అన్నప్పుడు నేను తట్టుకోలేను, అది మిగతా వాళ్ళ విషయం నాకు అనవసరం. నేనైతే ఇమీడియట్గా స్పందిస్తాను, తప్పు లేని వ్యక్తి మీద తప్పు అని చెప్తే అది కాదు అని ప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అదొక్కటే నా మీద కోపం తప్ప తెలుగుదేశం పార్టీకి నాకు ఏమన్నా ఆస్తి గొడవలు ఉన్నాయా, లేకపోతే మాకేమైనా పిల్లనిచ్చుకొని లేదా కొడుకునిచ్చుకొని ఏమైనా గొడవలు ఏమి లేదు కదా. ఓన్లీ పార్టీకి నేను స్టబన్గా నిలబడతాను, వాళ్ళు చెప్పే తప్పుడు మాటలు అబద్ధాలను అన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను ఖండిస్తాను అనే కోపంతో ఇక ఎంత దిగజారాలో పవన్ కళ్యాణ్తో సహా చంద్రబాబు నాయుడు అంత దిగజారిపోయి బండారుతో ఎలా మాట్లాడిచ్చారు, దీన్ని దేశమంతా మహిళలు పార్టీలకు అతీతంగా ఎలా ఖండించారో కూడా మీరు చూశారు. ఇవన్నీ మహిళలు చూస్తున్నారు. ఈరోజు ఒక మహిళను తట్టుకోలేక వీళ్ళు మాట్లాడే తీరు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని తట్టుకోలేక ఆయన మీద చేస్తున్న దాడిని గమనిస్తున్నారు. అందుకే ప్రజలు వన్ సైడ్గా మాకు అండగా నిలబడ్డారనేది మీరు తెలుసుకో. రోజా గారు మొత్తం మీద ఈసారి మేనిఫెస్టోపై మీ కామెంట్ ఏంటండి? అంటే ఈసారి మేనిఫెస్టోలో గతంలో ఉన్న అంశాలని చాలా మరింత స్థిరంగా పొందుపరుస్తూ చిన్న చిన్న మార్పులు జరిగాయి, ఈ మేనిఫెస్టో ఏ విధంగా ప్రజల ప్రచారం చెప్పమని మీరు భావిస్తున్నారు? ఇది ప్రజల కోసం చేసిన మేనిఫెస్టో, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని మీరు చూస్తే 2004లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో తన 5 ఏళ్ల పరిపాలన తర్వాత ఆ మేనిఫెస్టోని కంటిన్యూ చేస్తూ 1-2 మాత్రమే పెంచడం జరిగింది. అవును. సో 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారు గెలవటం జరిగింది. అలాగే జగన్ గారు కూడా 2019లో ఇచ్చిన మేనిఫెస్టోని పూర్తిగా 99% చేశాను, ఇప్పుడు 2024 మేనిఫెస్టో ఇది అని చెప్పి చూపించాడు. అంటే చేయగలిగినవి మాత్రమే చెప్పారు, ఆ చేయగలిగిన వాటిని ఎన్హాన్స్ చేశాడు, కొంచెం పెంచి ఇవ్వటం జరిగింది. చేయలేని వాటిని ఎట్టయినా గెలవాలని అబద్ధాలు చెప్పాలంటే అది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకోలేదు, ఈరోజు జగన్ గారు కూడా ఒప్పుకోరు. ఈరోజు మీరు తీసుకుంటే ఏదో ఒక మనిషికి ఇది చేయలేదు అని చెప్పే కన్నా ఇప్పుడు ఓకే రైతులు అనుకోండి రుణమాఫీ చేస్తుంటే బాగుండు అంటారు, మీకు ఎన్హాన్స్ చేసి ఇచ్చారు కదా 13,500 నుంచి 17,000 అంటే 80,000 ఇస్తున్నాం, అది కూడా ఆల్మోస్ట్ అదే కదా. సో అట్లాగే మీరు ఏది తీసుకున్నా అమ్మఒడి తీసుకున్నా, మనం అమ్మఒడి 15,000 ఇచ్చేటప్పుడే శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అన్నోళ్ళు, ఒక బిడ్డకి ఇస్తేనే 4 బిడ్డలు ఉంటే 4 అమ్మఒడి ఇస్తా అంటే మరి ఏమైపోవాలా ఆంధ్రప్రదేశ్? ఇంకా అంటే మరి గతంలో నువ్వు రాష్ట్రం విడిపోయినప్పుడు ఎందుకు చేయలేదు అమ్మఒడి? ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ నువ్వు రెనోవేట్ చేయకుండా 6,000 స్కూల్స్ ఎందుకు ఎత్తేసావు? ఈరోజు ఆ స్కూల్స్ని రెనోవేట్ చేసాము, డిజిటల్ క్లాస్ రూమ్స్ చేసాము,
భోజనం 5 రోజులు 5 రకాల మేనిఫెస్టో ఇచ్చాము, బుక్స్ ఇచ్చాము, యూనిఫామ్ ఇచ్చాము, సిబిఎస్ సిలబస్, ట్యాబ్స్ విత్ బైజూస్ కండి, ఇవన్నీ మనం ఇవ్వగలిగినప్పుడు మరి విజన్ ఉంది, విస్తరాకలు కట్టుందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు? అది ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇవ్వాలన్న మనసు ఉండాలి. అది వైఎస్ఆర్ గారి కుటుంబానికి మాత్రమే ఆ మనసు ఉంది. కానీ చెప్పుకోవడం మాత్రం మాకు ఓటు వేయిందని చెప్పి కుప్పం అంతా, కుటుంబం అంతా కూడా ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఏమిటంటారు, కుప్పం అంటే ఈ స్టార్ కాన్స్టిట్యుయెన్సీస్ చూస్తే ఇక్కడ అంటే అక్కడ కుప్పం కావచ్చు, హిందూపురం కావచ్చు, మంగళగిరి కావచ్చు, పిఠాపురం కావచ్చు. ఏమనిపిస్తుంది మీకు రోజా గారు? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఎవరికి వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి పరిమితం అయిపోయారు. కుప్పంలో గెలిస్తే చాలరా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు అక్కడే తిరుక్కుంటున్నాడు. ఎందుకంటే కనీసం అడ్రస్ లేదు, ఓటు లేదు, ఇల్లు కట్టుకోలేదేమో. అదే అంటున్నా, అడ్రస్ లేదంటే అదే కదా, ఇంటి అడ్రస్ చిరునామా. ఇప్పుడు మా ఇల్లు అడ్రస్ నా ఓటు ఇక్కడ నా ఇంట్లో ఉంటుంది. అట్లా ఏమీ లేకుండా హైదరాబాద్ లో ఉండి ఎన్ని రోజులు చక్రం తిప్పాడు. సో ఎప్పుడైతే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆయన చేస్తున్న వెల్ఫేర్ డెవలప్మెంట్ చూసి వన్ సైడ్గా కుప్పం ప్రజలు కూడా జగన్ అన్నకి అటాచ్ అయ్యారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన వాటర్ కానీ, వాళ్ళకి కావాల్సిన మున్సిపాలిటీని, ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ని అన్నీ కూడా చేసి ఇచ్చారు. అందుకే మీరు చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్లో లోకేష్, చంద్రబాబు నాయుడు గడప గడపకి తిరిగినా కూడా తిప్పిదిప్పి కొట్టి జగన్ అన్ననే గెలిపించారు. అక్కడ కూడా మున్సిపల్ ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎంపీపీలంతా మన వాళ్ళు గెలిచారు. అంటే అర్థం ఏంటి, చంద్రబాబు నాయుడు మన మోసం చేశాడు, పబ్బం గడుపుకున్నాడు తప్ప ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి మనం అవకాశం ఇచ్చినా మన అభివృద్ధి చేయలేదనేది వాళ్ళు గమనించారు. అందుకే ఈరోజు ఇల్లు స్థలం కొని ఇల్లు కడుతున్నామని భూమి పూజ చేయటము, వాళ్ళ భార్య వచ్చి తిరగటము, ఇప్పుడు కొడుకు ఆయన తిరగటము, దీన్ని బట్టి అర్థమైందంటే అక్కడ కూడా ఆయన ఓడిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గెలవటం కష్టం కుప్పంలో అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతున్నాడు కాబట్టే ఈరోజు చిరంజీవిని పిలుస్తాడు, రామ్ చరణ్ ని పిలుస్తాడు, వరుణ్ తేజ్ ని పిలుస్తాడు. ఈయన పవర్ స్టార్ కదా, ఈయన చేసుకోవచ్చు కదా, ఎందుకు వాళ్ళంత అవసరం? ఇప్పుడు నేను చేసుకుంటున్నా, నా కాన్స్టిట్యూన్సీ నేను ఎవరిని పిలవలేదే, ఈ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, ఇన్ఫాక్ట్ ఎవరిని పిలిచినా వస్తారు, కానీ ఎవరిని నేను పిలవలా. నాకు నా నాయకుడి ఫోటో చాలు, నేను చేసిన సర్వీస్ చాలు, దీనికి ఫ్రెండ్షిప్ ని వాడకూడదు, ఇది వాడకూడదు. నీ భార్య, నీ కుటుంబ సభ్యులు నార్మల్ గా వస్తే అది గత ఎన్నికల్లో కూడా వచ్చి ఉండాలి. అప్పుడు రానోళ్ళు ఇప్పుడు వస్తున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరు అంటే భార్య అయితే రావట్లేదు ఇప్పుడు. అదే అంటున్నాను, ఇప్పుడు మా ఇంట్లో మా అన్నలు, మా వదినలు, సెల్వా గారి సిస్టర్స్, వాళ్ళు అందరూ ప్రతి ఎలక్షన్ వస్తారు. మరి వీళ్ళెందుకు రాలేదు, ఈ రోజు ఎందుకు వస్తున్నారు? సో అది ప్రేమ వేరు, స్వార్థం వేరు, టైం బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. మధ్యలో కొట్లాడుకొని 3 రకాలు పోయారు, మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తారు. రాజకీయాలు అంతే అంటారు. ఈసారి మరి జనసేన భవిష్యత్తు ఏంటంటారు రోజా గారు, ఈ ఎలక్షన్ అయిన తర్వాత? అలాగే ఎన్ని గెలుస్తామని, ఎన్ని ఓట్లతో మీరు గెలుస్తామని చెప్తారు? మీ ప్రత్యర్థి గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ జనసేన పని అయిపోయింది అనేది ఆయన తీసుకున్న సీట్ల బట్టి అర్థమైంది. 24 తీసుకున్నాడు, 3 బీజేపీకి ఇచ్చాడు, 21లో 11 టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినాడు, 1-6 వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు. అంటే జనసేనకి జెండాలు బట్టిన వాళ్ళు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి ఉపయోగపడరా, ఎంపీగా కంటెస్ట్ చేయడానికి ఉపయోగపడరా, అది పవన్ కళ్యాణ్ చెప్పాలి. అండ్ జనసేన ఓన్లీ జెండాలు మోసే కూలీలు. ఒకసారి కమ్యూనిస్టుది మోయాలి, ఒకసారి బీజేపీది మొయ్యాలి, ఒకసారి తెలుగుదేశం పార్టీది మొయ్యాలి తప్ప మీరు పదవులు ఆశించకూడదు అన్నట్టుగానే ఉంది. అలాంటప్పుడు వాళ్ళు ఎలా పనిచేసి ఈయన గెలిపిస్తారు, ఈయన పెట్టిన క్యాండిడేట్లు ఎట్లా గెలిపిస్తారో మనం చెప్పాలి. కాబట్టి ఆయన భవిష్యత్తు ఆయన నెత్తిన ఆయనే మట్టేసుకున్నాడు పవన్ కళ్యాణ్. రెండోది మా పార్టీ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఎలిజిబిలిటీ ప్రకారం ఏ పార్టీ అయినా ఏ కులమైనా మనం వెల్ఫేర్ చేసాం. అలాగే గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా, పల్లె నిద్రల ద్వారా వెళ్ళి ప్రజలకి అభివృద్ధి చేసాం, మౌలిక సదుపాయాలు కల్పించాం. ఇంకా ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎమ్మెల్యేలు ఆ ఎంపీ పరిధిలో ఉన్న దాన్ని బట్టి టెంపుల్స్ కానీ, కాలేజెస్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇంకా మన పోర్ట్లు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏం అవసరమో అవన్నీ చేస్తూ ఉన్నాం. సో మేము 100% 175 టార్గెట్ చేసాం. అండ్ నగిరి నియోజకవర్గంలో మీరు చూస్తే గత 35 ఏళ్లుగా చేయింది, 30 సంవత్సరాలుగా చేయింది. ఈ 3 సంవత్సరాల్లో నేను చేయగలిగాను. 2 సంవత్సరాలు కోవిడ్లో సర్వీస్ ఇచ్చాను, 3 సంవత్సరాలు మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకి అందించాను. ప్రతిపక్షాలని ఎక్కడా కూడా మనం తప్పుడు కేసులు పెట్టడమో, వాళ్ళకి సంక్షేమాన్ని అందించకుండా వాళ్ళని తొక్కేయటమో, వాళ్ళకి అభివృద్ధి చేయకుండా ఆపిన దాఖలాలు ఎక్కడ లేదు. అది ఎక్కడైనా మనం ప్రూవ్ చేసుకునేదానికి నేను రెడీగా ఉన్నా. అండ్ నా మీద నించున్నవాడు ప్రజలకు ఏం చేసిన వాడు కాదు. అదేదో అంటారు కదా, మా తాత నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని, వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొని ఈయన ఓట్లు అడగాల్సిందే తప్ప ఈ అబ్బాయి ఎవరనేది కూడా చాలా మందికి తెలియదు. ఎలా ఉంటాడో మీరే వెళ్ళి ఒక గ్రామంలోనో ఒక వార్డులో పోయి మీ క్యాండిడేట్ ఎవరు, ఆయన ఎలా ఉంటారో అని అడగండి.
ఫలానా వ్యక్తి కొడుకు ఫలానా పార్టీ క్యాండిడేట్ తప్ప ఆయన ఎట్టుంటాడు కూడా ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది కాన్సెన్స్ లో బాగా ప్రచారం అయింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ కి ఆస్తి గొడవల్లో కొడితే అప్పుడు చనిపోయాడు అనేది ఒక పెద్ద బ్యాడ్ ఉంది అబ్బాయికి, వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్స్ ఎవరు మాట్లాడరు అనేసి ఆ పార్టీలోనే చాలా మంది అతనికి సపోర్ట్ ఇవ్వరు. మూడోది అసలు ఒక యంగ్స్టర్ గా ఉండి కోవిడ్ సమయంలో హైదరాబాద్ లో దాక్కున్నాడు, కనీసం ఇక్కడ ఎక్కడా కూడా లేడు. ప్రజలకు చేయకపోతే పర్లేదు, నిన్ను నమ్ముకున్న లీడర్లకి కార్యకర్తల కన్నా నువ్వు సపోర్టివ్గా ఒక ధైర్యాన్ని ఇవ్వాలి కదా. నాకు పిల్లలుండి మా అన్న వదిన వాళ్ళ పిల్లలు ఇద్దరు అన్నాలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరం ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ఉండి ఎవ్రీడే నేను పోయి అఫీషియల్స్ అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో భోజనం పెట్టాం. ఎందుకంటే హోటల్స్ లేవు, అఫీషియల్స్ పని చేయాలి అంటే ఆ వైరస్కి భయపడుతుంటే నేను బయట తిరిగాను వాళ్ళతో పాటు, నేను ఉన్నాను ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్పి మున్సిపల్ వర్కర్స్ కానీ ఆశా వర్కర్లు కానీ వాలంటీర్స్ కానీ డాక్టర్స్ని కానీ మేమే మొత్తం పిహెచ్సిలో అన్నింటిలో కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్తో సహా బ్లడ్ టెస్టింగ్స్తో సహా అన్నీ మేము ఇక్కడే పెట్టుకొని ఇక్కడే మా ప్రజలు మేము కాపాడుకునేంత పని ఒక మహిళగా నేను చేయగలిగాను, ఒక జెంట్గా ఒక యంగ్స్టర్గా నువ్వు ఎందుకు చేయలేకపోయావు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఏ రోజైనా నువ్వు ప్రజలకు ఏమన్నా చేసావా, కార్యకర్తలకు ఏమైనా చేసావా? ఈరోజు ఎన్నికలు అనగానే వచ్చి నాకు వెన్నుపోటు పొడిచే వాళ్ళతో కుమ్మక్కై ఏదో నువ్వు గెలవాలన్న ప్రయత్నం చేస్తున్నావు తప్ప నేను ఇది చేశాను ఇది చేశాను అని నేను పాంప్లెట్ కొట్టి ఇస్తున్నా ప్రతి ఇంటికి. మీరేం చేశారని అడుగుతున్నారు? అయితే మీరేం చేశారో ఒక పాంప్లెట్ కొట్టి ఇవ్వండి, ఎందుకంటే ప్రతిపక్షంలో కూడా నేను ఉన్నాను 10 ఇయర్స్ ఎమ్మెల్యే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నాను, 5 ఇయర్స్ ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నాను. ప్రతిపక్షంలో ఒక ప్రజా సమస్య మీద పోరాడే బాధ్యత తీసుకోవాలి, ప్రజలకు అండగా నిలబడాలి, కార్యకర్తలకి భరోసా ఇవ్వాలి. అసలు ఎంత సిగ్గుచేటంటే వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేషన్లు వేయిచ్చేసి మళ్ళీ మంచి పత్తా కనిపించడు, ప్రచారంకి రాడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. అయితే వాళ్ళే పెట్టుకోవాలి, వాళ్ళే వాళ్ళ కర్మ వాళ్ళు పడాలి. ఇంక వాళ్ళు బయట ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి బయటపడలేక అలా ఉండరు. కానీ అట్లా నువ్వు ఏం చేసావు ప్రతిపక్షంలోనే నువ్వేమి చేయలేదు, నువ్వు వస్తే ఏం చేస్తావు ఇంతవరకు ఏం చెప్పలా, ఎంతసేపు వెన్నుపోటుదారులని నమ్ముకొని నువ్వు ఉన్నావు. కాబట్టి ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మాకు చేశాడు, ఎవరో వచ్చి ఏదో చేస్తారంటే మేము నమ్మే పరిస్థితి లేదు. జగన్ చెప్పిన ప్రతిదీ మీరు చేశారు, మీరు చేసిన దాన్ని ప్రతిదీ కూడా పాంప్లెట్. 30 ఏళ్లలో చేయలేనిది చూడండి, టెంపుల్స్ కానీ ఆఫీసులు కానీ కాలేజీలు కానీ ఈసారి మసీదులు కానీ డయాలసిస్ సెంటర్ కానీ ప్లస్ నగిరిలో రెవెన్యూ డివిజన్ చేశాను, చిత్తూరు వరకు పోకుండా మోటార్ వెహికల్ ఆఫీస్ పెట్టించాను, డిఎస్పి కార్యాలయం 2 పెట్టించాను, పుత్తూరు 1 నగిరి 1. ఎవరైనా చేయగలరా? కేవలం నేను జగనన్న దగ్గరికి వెళ్ళి నా కాన్సెన్సి పరిస్థితులు చెప్పుకొని వాటన్నిటిని నేను తేవగలిగాను. నా ప్రజలు కష్టపడకుండా నా నియోజకవర్గంలోనే వాళ్ళకి అన్ని పనులు జరిగేలాగా నేను చూసుకున్నా, కాబట్టి నేను ధైర్యంగా ఉన్నా కాన్ఫిడెంట్గా ఉన్నా, ఖచ్చితంగా 20,000కి పైగానే నేను గెలుస్తాను ఈసారి. అయితే లాస్ట్ టైం కంటే ఇది ఎంత టఫ్ ఎలక్షన్ కాదంటున్నారు, ఉత్సాహం వస్తుంది మీ పార్టీ నాయకులందరిలో. రోజా గారు ఫ్లవర్ కాదు ఫైర్ అని చూపించారు. రైట్ రోజా గారు, వీ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ఏంటి వాళ్ళ ప్రచార కార్యక్రమాలు అంటే డోర్ టు డోర్ వెళ్తున్నారా లేక రోడ్ టు డోర్? మీరు చూడాలా అంత ముసలి వాళ్ళందరూ కూడా డాన్సులు అంతా హుషారుగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఫ్యాన్ కొట్టేద్దామని అందరూ కూడా వెయిట్ చేస్తారు. ధన్యవాదాలు అండి, వీ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.